మునగాకు, ఎందుకంటే మనం మునగాకు పప్పు చేస్తున్నాం కాబట్టి. మునగాకు పప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చింతపండు, టొమాటో, ఆనియన్, చిల్లీ, తెల్లగడ్డ. ఒక కప్పు కందిపప్పులో 3 కప్స్ వాటర్ పోసి అందులో ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఇప్పుడు తెల్లగడ్డ, చింతపండు ఇవన్నీ వేసుకున్నాం కదా. మొత్తం కలిపి బాగా ఉడకనిద్దాం. కొంచెం పసుపు వేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఫస్ట్ విజిల్ వచ్చే వరకు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత 3 విజిల్స్కి ఇలా మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఎనుపుకుందాం. బాగా మెత్తగా ఎనుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసిన తర్వాత మునగాకు. మునగాకుని ముందే వేయొద్దు, ఆకుకూర పప్పులాగా. అలా వేశారంటే పప్పు చాలా చేదుగా వస్తుంది. పప్పు, ఎర్రగడ్డ, టొమాటో ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా మునగాకు యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడకనివ్వండి, సరిపోతుంది. మొత్తం మునగాకు వేసుకున్న తర్వాత అంతా ఇలా కలుపుకోండి. ఇప్పుడు కింద మంటపెట్టి ఉంది, 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ముందే వేయొద్దు మునగాకు, చేదు చేస్తుంది. పప్పు అంతా ఉడికిన తర్వాత వేసుకొని ఇలా కలుపుకోండి. పోపు వేసుకుందాం. అందుకు పాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేశాను. పోపు దినుసులు. పోపు దినుసుల్లో నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 4 మెంతులు వేశాను. అందులో నలగొట్టిన తెల్లగడ్డ, మంచి ఫ్లేవర్ మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొంచెం 3 ఎండుమిర్చి, 3 మాడనివ్వద్దు, అటు ఫ్లేవర్ పోనివ్వకుండా కొంచెం లైట్ ఫ్లేమ్ మీద అలా వేయించుకోండి. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మనం మునగాకు పప్పు, దాన్ని వేసేద్దాం ఈ పోపులో. ఆహా, చిటపట్ట అంటుంది నా మీద, నా ఫోన్ మీద కూడా పడిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ పొడి యాడ్ చేసుకోండి. రుచికరమైన మునగాకు పప్పు రెడీ. ఎంతో ఆరోగ్యానికి మంచిది మీకు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా పొగలు వస్తున్నాయో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది.